హాయ్ హలో వెల్కమ్ టు H6 న్యూస్. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కుబతండ గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన శకుంతల గారు అలాగే కిషన్ జాదవ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ఈ గ్రామంలో సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మిగిలిన 2 సంవత్సరాల్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అనేది వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే సార్. ఓకే మ్యామ్, సర్పంచ్గా మీరు అసలు ఇక్కడ ఎందుకు పోటీ చేయాలి అనుకున్నారు? మంచి పనులు చేయాలని నిలవడం మేడం. మళ్ళీ మంచి పనే చేస్తూ ఉన్నాము ఇప్పుడు దాకా. మళ్ళీ తాండాలు కూడా రోడ్లు కానీ ఇవి కానీ అన్నీ వేపించినాం. ఇప్పుడు కమిటీ హాల్ కూడా కడతాము. కేసీఆర్ సార్ 20 లక్షలు బడ్జెట్ ఇచ్చినాడు కదా, మళ్ళీ కూడా ఇంకా డెవలప్మెంట్ చేద్దామని ఇప్పుడు కమిటీ హాల్స్ కడుతున్నారు. ఇంకొక రోడ్ కూడా వేయాలి మేడం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా వేయాలి. ఇంకా 2 తాండాలు కూడా వేయలేదు. 2 తాండాలు వేసేసినాం. కంప్లీట్ అయిపోయినాయి. 3 తాండాలు కంప్లీట్ అయిపోయినాయి. 2 తాండాలు బ్యాలెన్స్ ఉంది, అది కూడా డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. మీరు అసలు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? అంటే ఈ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది? పొలిటికల్ 2019 నుంచి మా కెరీర్ నుంచి స్టార్ట్ చేసినాం. అంతకుముందు కంట్రాక్ట్ డ్యూటీ చేసాము. అయితే దాని తర్వాత రాజకీయంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ అలాగైంది కాబట్టి ఎవరు వాళ్ళకి ఇచ్చిందా కాబట్టి ప్రజలు సేవ చేద్దామని ప్రజల కోసం. ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ ఏరియా, ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి ప్లానింగ్ చూడండి. నేను మెడ్చల్లో ఉండి అక్కడ రాజకీయం గురించి అక్కడ మొత్తం నేర్చుకున్నాము. అక్కడ సర్పంచ్లతో తిరిగినాము, అక్కడ మన కాంగ్రెస్ పార్టీలో కేఎల్ఆర్ వాళ్ళ దగ్గర తిరిగినాము. ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ వచ్చి మేము పోటీ చేసాము. చేసిన తర్వాత గెలిచినాము. గెలిచిన తర్వాత మనకు ఇక్కడ ఏమేమి లేవో దానికి మొత్తం రాసి పంపించినాము. రోడ్లు అయినా వాటర్ గురించి అయినా మన కరెంట్ 3 ఫేజ్ కరెంట్ కావాలన్నా ప్రతి ఒక్కరు రాసి పెడితే మన సీఎం గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మనకు బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇంతకుముందే మొన్ననే 5 లక్షలు ఎంజీఆర్ ఎన్ఆర్జీఎస్ నుంచి 5 లక్షలు వాళ్ళు తండా చేసినాము. 85 మీటర్లు ఇక్కడ కుబాతండా నుంచి వాళ్ళ మిట్టల తండాకి వెళ్ళే దారికి అది వేసినాం. మిగతాది బడ్జెట్ ఇది మన జీపీ నుంచి మనం దగ్గర 300 మీటర్లు చందర్ నాయక్ ఇంటి నుంచి దేవర నాయక్ ఇంటి వరకు రోడ్ వేసాం. రోడ్ వేశారు, మీరున్న హయాంలోనే వేశారు రోడ్లన్నీ. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అది మన 10 తాండాల 100 మీటర్లు వేసినాం. ఇప్పుడు 20 లక్షల బడ్జెట్ ఇచ్చారు కాబట్టి కుబతండ కమిటీ హాల్ ఫార్మసీ రోడ్ ఏదైనా అడిగితే రాదు ఇది కాదని అన్నారు. సరే చేద్దాం మేడం అని వస్తారు. ఓకే, వెంటనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంచిది ఇక్కడ లక్యతాండకు చాలా ఇబ్బంది ఉంది. ఓకే, కాబట్టి దానికి మేము ఫార్మసీ రోడ్ కోసం 20 లక్షలు బడ్జెట్ ఇచ్చిన దాంట్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని రోజులు అది కంప్లీట్ చేస్తాము. 10 రోజులు స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళకి నడవడానికి కూడా చాలా కష్టం ఉంది. వాళ్ళు కనీసం ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు చాలా మా
బంజారా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, లంబాడీస్ వెనుకనే ఉన్నారు. ఇంకా తాండాలన్నీ అభివృద్ధి కాలేదు, ఇంకా ఏం కాలేదు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అయినా, ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊర్లే డెవలప్ అయినా కానీ తాండాలు ఇంకా రాలేదు. ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీ గవర్నర్ కేసీఆర్ గారు వాళ్ళు మొత్తము తాండా మీద ఫోకస్ చేసి ప్రతి తాండకు వాటర్ ట్యాంకు, మిషన్ భగీరథ నీరు, కాకతీయ ప్రతి ఒక్కటి. వాటర్ అంటే మొత్తానికి లేకుండా మేడం, నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళేసి ఒక బిందె వాటర్ తీసుకురావాల్సి వచ్చింది. అప్పట్లో వాటర్ కోసం వాళ్ళ కష్టాలు పడ్డారు, కష్టాలు పడ్డారు మేడం. ఇప్పుడు మనకి మిషన్ భగీరథ ఈ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? వస్తున్నాయి. ఓకే, మనకి ఈ పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధమం, డంపింగ్ యార్డ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, అన్ని కంప్లీట్ అయినాయి. ఓకే, మీరు సర్పంచ్ గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు ఎలక్ట్ అయ్యాక? బీటీ రోడ్లు వేశారు, మట్టి బాగా వేసి కూడా చాలా గుంతలు ఉండేవాళ్ళు. ఓకే, రోడ్లన్నీ అయితే కొంచెం ఇప్పుడు కింతాండలో వేసింది ఉన్నది. ఓకే ఓకే, మనకి ఇక్కడ గ్రామంలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్? మహిళలకి సంబంధించి మీ దగ్గరికి ఏమైనా ప్రాబ్లమ్స్ తెస్తారా? ప్రాబ్లం ఏం లేదు మేడం, చెప్పబడింది కొంచెం జరుగుతుందంటే చాలా సంతోషం పడాలి. అవును కదా. ఓకే సార్, మనకి ఇక్కడ గ్రామ సభలు అవి కండక్ట్ చేస్తూ ఉంటారా సార్? చేస్తూ ఉంటారు. ఓకే ఓకే మ్యామ్, ఎడ్యుకేషన్ ఇక్కడ ఎలా ఉంది మ్యామ్? అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అవి ఇక్కడ ఇప్పుడు వీళ్ళ మైండ్ ఎట్లా ఉంది అంటే వీళ్ళకి తింపాల చాలా టైం పడుతుంది. ఎందుకంటే పిల్లలని స్కూల్ పంపి ప్రతి పదే పదే చెప్పినా కానీ వాళ్ళు ఇంటలేరు. ఎందుకంటే వాళ్ళకు సమయం వచ్చినప్పుడు వలస అయిపోతున్నారు, అది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు సార్ స్ట్రెంత్ స్కూల్లో? అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు వాళ్ళు వస్తూ ఉంటారా? వస్తున్నారు. ఇక్కడ వ్యాక్సినేషన్ మొత్తం కంప్లీట్ అయిందమ్మా? కంప్లీట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ హాస్పిటలైజేషన్ నియర్ బై ఏమైనా వైద్య సదుపాయాలు కావాలంటే ఎలాగా అక్కడికి వెళ్ళాల్సింది? అక్కడికి వెళ్ళాల్సి అయిపోయిన తర్వాత నారాయణగఢ్ ఉంది, 25 kilometers. ఓకే సార్, రైతు బంధుకు సంబంధించి ఇవన్నీ మనకి ఇక్కడ తండా ప్రజలకి అందుతున్నాయి అర్హులైన వాళ్ళకి? ప్రతి ఒక్కరికి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ సంక్షేమ దళని ఇక్కడే అందుతున్నారు. చాలా చాలా డెవలప్ అంటే చాలా డెవలప్. ఓకే ఓకే మ్యామ్, మీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎంతవరకు అంటే ఎక్కడ పుట్టారు మీ స్వగ్రామం? ఇక్కడ గంగారం తాండ చూసినారు కదా, అదే పుట్టిన అదే. ఓకే, ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు 24 years అయిపోయింది. 24 years. ఓకే, ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు మ్యామ్? 7th వరకు చదువుకున్నాం మేడం. ఓకే, సార్ అయితే ఇంటర్ వరకు చదువుకున్నారు. అంటే మీరు సర్పంచ్ గారు హాస్టల్లో చదువుకున్నాను. ఓకే, ఇంగ్లీష్ అంతా రాదు కానీ తెలుగు అయితే చదివిస్తాను. ఓకే, సర్పంచ్గా అవ్వడానికి ఇప్పుడు మీరు ప్రచారం చేస్తూ ఉంటారు గ్రామంలో ఈ తండాకు సంబంధించి, అక్కడ ఇచ్చిన హామీలన్నీ మీరు సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత నెరవేర్చారా? నెరవేర్చారు. అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు మ్యామ్? హామీలు అప్పుడు ఏమి ఇవ్వలేదు, ఒకవేళ గెలిస్తే డెవలప్ చేద్దాం అనేసి చెప్పినాం, చేస్తా ఉన్నాము, మళ్ళా రాను రాను కూడా చేస్తాము, అట్లేం లేదు. ఇక ప్రాబ్లమ్స్ అంటే ఇక ఉంటాయి, చాలా ఉంటాయి, ఒకటేసారి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే అవ్వదు. ఓకే, మీకు సార్ సపోర్ట్ ఎలా ఉంది అంటే? సార్ సపోర్టింగ్ చాలా ఉంది, చాలా ఉంది. ఓకే, ఏ చెప్పినా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు, ఏం ప్రాబ్లం ఉందని ఇప్పుడు అడుగుతారు. మనం ప్రాబ్లం కూడా చెప్పుకుంటే ఇప్పుడు వింటారు, చేద్దామా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని అంటారు. ఓకే ఓకే సార్, ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ గ్రామానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఎలాంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓకే, వీటికి సంబంధించి మరి ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేసే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయండి, మొత్తానికి 100% కాదు కానీ కొన్ని కావచ్చు, కొన్ని కావచ్చు, కొన్ని కావచ్చు. ఓకే ఓకే సార్, ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లం ఉంది అనగానే వెంటనే మీకు రియాక్ట్ అవుతారు? ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు వరకు అయితే అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు మా పంచాయతీలో, మంచినే అందరు ప్రజలు కూడా సహకరించారు. అవి చిన్న చిన్నవి ఉంటాయి కానీ ప్రజలకు వరకు మా మీద లేదు, మంచిగానే ఉన్నారు. సార్ కూడా మంచిగానే ఇప్పుడు ఫోన్ చేసిన మాట్లాడతారు, రెస్పాండ్ అవుతారు, రెస్పాండ్ అవుతాడు. మిగతా టైంలో ఇప్పుడు
విజిట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏమైనా ఇనాగ్రేషన్స్ కి. ఓకే, మీ ఫ్యామిలీలో పొలిటికల్ గా ఇంతకు ముందు మీరు కాకుండా ఎవరైనా ఉన్నారా సార్? లేరు, ఫస్ట్ టైం మీరే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఇయర్స్లో ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి మీ తండాన్ని అనేది ఒక గోల్స్ పెట్టుకుంటారు కాబట్టి మీరు మీ తండాన్ని ఇంకా ఎలాంటి అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు మాదైతే గోల్ ఉంది, ఇప్పుడు 2 ఇయర్స్ దాకా ఎంత సాధ్యమైతే అంతవరకు చేస్తాం మేడం. ఒకవేళ నెక్స్ట్ ప్రజలు మళ్ళీ మీరే కావాలనుకున్నప్పుడు దాన్ని మా గోల్ ఏముందో దానికి మొత్తం రీచ్ అవుతుంది. ఏ వర్క్ ఉన్నా, ఏ పార్టీ అయినా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ, ఏ పార్టీ ఉన్నా మా సర్పంచ్ గా చేయాలనుకున్నాం వరకు పబ్లిక్ తో వాళ్ళతోటే కదా, పబ్లిక్ తో పబ్లిక్ ఎన్నుకున్నారు అనుకో, మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ మా గోల్ ఏముందో అప్పుడు రీచ్ అవుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీని అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు సార్, ఈ పార్టీ నుంచే పోటీ చేయాలి అని? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మనకు తెలంగాణ సెపరేట్ అయిన నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మన గవర్నర్ శ్రీ కేసీఆర్ గారు మంచి అభివృద్ధి పనులు ఉన్నాయి, రైతు బంధు ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, కేసీఆర్ కిట్ ఉంది, మళ్ళీ ప్రతి రోడ్ డెవలపింగ్ ఉంది, మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఇచ్చింది. ఇంతకుముందు ఏం లేకుండా డెవలప్మెంట్, నారాయణపేట నుంచి తాళల్లో కూడా ఇప్పుడు రోడ్ వేయించినారు సార్, గోపాల్ రెడ్డి సార్ వేయించినారు. ఇట్లా ఏరి బైక్ మీద మేము వస్తుంటే తువ్వల రాళ్ళు ఉంటుంటే ఆ రాళ్ళు పక్కకి ఇట్లా పడేసుకొని కూడా బైక్లు తోవి తీసుకొని వచ్చేటోళ్ళం అప్పట్లో ఉండేది. ఇప్పుడైతే రోడ్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఇంకేమో ఇల్లు అయితే ఇందిరాగాంధీ ఇచ్చింది అప్పుడే ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఏమి ఇచ్చినారో తెలియదు మనకు. కూడా హైదరాబాద్ లో ఉండేవాళ్ళము, ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా 3 సంవత్సరాలు అయింది, ఇక్కడే ఉన్నాం, నారాయణకెళ్ళ ఉంటాం, ఇక్కడ కూడా ఉంటాం పంచాయతీలో. ఓకే, అంటే సర్పంచ్ గా ఎలక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు ప్రజలకి దగ్గర? ఓకే, ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు ఏమైనా చెప్పగానే వెంటనే పరిష్కారం చేస్తారు సార్. ఫైనల్ గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైనా అందుబాటుకు వచ్చినప్పుడు, ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 24 గంటలు ఫోన్ ద్వారా అయినా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి సహకరిస్తాము. ప్రతి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ, వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ పై అధికారితో మాట్లాడిపించి వాటర్ కోసం మాట్లాడతాం, మళ్ళీ వేరే ఏదైనా సమస్య వచ్చినా దానికి పరిష్కరిస్తాం. ఓకే, మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా కువతండ గ్రామ పంచాయతీ చాలా మంది ఇల్లు లేవు, ఇల్లు లేవు, అదే బాధ. ఓకే, ఇల్లు కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా, మన సార్ దగ్గర కూడా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకటి మనం ఇరుక్కుపల్లి టు వాలుతాండ పత్తు తాండకు చాలా కష్టమవుతుంది, వానాకాలంలో బురదలు అవుతుంది కాబట్టి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయించాం, బీటీ రోడ్ శాంక్షన్ చేయించాం. మళ్ళీ గంగారాం తాండ నుంచి లెక్క తాండ కూడా సార్ అయితే చెప్పాడు ఈ సంవత్సరం ఎట్లయినా స్టార్ట్ చేద్దామని, అది 2 బీటీ రోడ్ అయితే డెవలప్ చాలా మంచిగా జరిగినట్టు. ఓకే, మీరున్న 2 ఇయర్స్లో అయితే ఇంకా డెవలప్మెంట్స్ చేస్తారు? ఓకే, మనకి సాగునీటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఇక్కడ సాగునీటికి అయితే మిషన్ భగీరథ మీద ఆధారపడి ఉంది, ఒకవేళ ఆ వాటర్ రాకపోతే చాలా ఇబ్బందికరం, బోర్లు వేసినా వాటర్ పడదు మేడం, అదే ప్రాబ్లం చాలా. ఓకే, బోర్ ఒకవేళ వేసినా కానీ వాటర్ పడదు, ఇప్పుడు ఏం లేకుండా కానీ ఒక 150 బోర్లు వేయించినారో ఎంత వేయించినారో వాటర్స్ లేవు అసలు, అంటే గడ్డ మీద ఉంది కదా. అవును, వాటర్ ఉన్నా గానీ వాళ్ళ పటేల్ పుట్టవారి వాళ్ళదే నడిచేది, వాళ్ళు చెప్పిందే వినాలే, అంతేగాని మా తాండాల గురించి ఇప్పటి వరకు, ఇప్పుడు లక్కే తాండాలో ఇంతకు ముందు 1994లో సర్పంచ్ అయ్యాడు, ఆయన తాండా వరకు ఇప్పటి వరకు రోడ్ వేయించుకోలేదు, రోడ్ వేయించలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అది రోడ్ ఉపాధి హామీ శాంక్షన్ చేయించిన, శాంక్షన్ అయిన తర్వాత రేపటికి 20 లక్షలు శాంక్షన్ వచ్చిందో 5 లక్షలు మేము ఫార్మర్స్ రోడ్ కోసం పెట్టేసాం. ఓకే, ఈ మహాయంలో ఆ రోడ్ అయిపోతుంది, బీటీ రోడ్ కూడా ప్రయత్నం ఇస్తున్నాము, ఒకవేళ అదృష్టానికి వచ్చేసింది అనుకో డాంబర్ రోడ్ బీటీ రోడ్ కూడా అయిపోతుంది, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. 2019లో కువతండ రోడ్ లేకుండే వచ్చిన తర్వాత డాంబర్ రోడ్ వేయించాం. ఓకే, మీ హయాంలో రోడ్ల సమస్యలు అయితే చాలా వరకు పోయినాయి, 90% అయితే సరిపోయినాయి. ఇక కొంచెం ఉన్నాయి ఇక్కడ లక్కే తాండ ఒకటి ప్రాబ్లం ఉంది, పత్తు తాండ ఒకటి ప్రాబ్లం ఉంది, ఆ రెండు సాల్వ్ అయిపోతే మాకు 100% వర్క్ అయినట్టు. ఓకే, ఇప్పుడు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు తెలంగాణ సుసాధ్యం చేస్తాను అన్నారు, సో మీరు ఎంతవరకు సాధ్యమైంది అనుకుంటున్నారు? 90% అయింది. 90% అయింది. ఓకే, ఎందుకంటే 100% అయితే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా చేయరు, కానీ 90% ఎలా అయినది, ఎందుకంటే ప్రతి విషయంలో రోడ్ డెవలపింగ్ కానీ
పల్లె ప్రభుత్వం కానీ డంపింగ్ యార్డ్ కానీ మళ్ళీ మసరా వాటిక కానీ క్రిమ్ డోరియం కానీ ప్రతి ఒక్కటి ఆయన హయాంలో అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెట్లు ఎట్లా ఇంతకు ముందు ఐదేళ్ల కింద చూసేసిన ఒక చెట్టు కూడా లేకుండే మీరు చూసిరో లేదు. చూసారా మేడం? చూసాం. పల్లె ప్రభుత్వ కుబతండ గ్రామ పంచాయతీ నర్సరీ కూడా రెండు ఈ గుట్టలలో చెట్లు ఏమైనా ఎండాకాలం తిరగాలంటే తిరగబోదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉంది, ట్రాలీ ఉంది, ట్యాంకర్ ట్యాంకర్ వాటర్ లేకున్నా కానీ ట్యాంకర్ తోటి అయినా కానీ నీళ్ళు వాటర్ తెచ్చి పోస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించారు. ఓకే అండి, విన్నారు కదా ఈ కుబతండ గ్రామంలో ఎంతో తండాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి బాటలో నడిపించాలి అనేది అవగాహన కల్పిస్తూ నిరంతరం ప్రజలకు చేరువులు ఉంటూ వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. సో ఇది ఇవాళ మనవూరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.